పండగే కృష్ణమ్మ. ఇప్పుడు ఏమంటా అంటే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఇప్పుడే చూశాను భయ్యా కృష్ణమ్మ కృష్ణమ్మ. తర్వాత ఒకటే మాట చెప్తా, గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. ఎన్టీఆర్ రివీల్ అయినప్పుడు ఎలా ఉంది థియేటర్ లో రెస్పాన్స్? థియేటర్ లో పిచ్చెక్కిపోయింది ఆడియన్స్ రియాక్షన్ తోని. ఆ సౌండ్ వినిపిస్తలేదు, నెక్స్ట్ మాట్లాడిన సౌండ్ వినిపించకుండా అలాంటి రియాక్షన్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు ఆ బాబు అన్నట్టుంది సినిమాలో. హైలైట్స్ ఏమనిపిస్తాయి సినిమాలో? హైలైట్స్ లో ఒకటే మాట, ఈ మన సొసైటీ గురించి, ఆర్ఫన్స్ ఏదైతే సొసైటీ వేరే విధంగా, పోలీసులు రాజకీయ నాయకులు వేరే విధంగా వాడుకొని వాళ్ళు జైల్లో వేరే వేరే కేసులో ఇరికించి అలా చేస్తున్నారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇంటర్వెల్ అప్పుడు ఎట్లా అనిపించింది? ఇంటర్వెల్ అప్పుడు అయితే సీన్ ఇలా అవుతుంది అనిపించే, అన్ఎక్స్పెక్టెడ్, క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. అందుకే అంటున్నా కదా నేను, రెస్టారెంట్ వెళ్తే కడతాం బిల్లు, ఈ సినిమా చూస్తే అవుతారు చిల్లు, క్లైమాక్స్ లో హీరో కిల్లు. ఏడ్ చేసిన అన్నా, ఏమన్నా ఏడిపొచ్చిందా? క్లైమాక్స్ కంటే ముందే ఏడిపొచ్చేసింది, క్లైమాక్స్ కంటే ముందే ఏడిపొచ్చింది. ఏడ్ చేసి ఏడ్ చేసి చేసి కళ్ళు ఎర్రగైపోయినా చూడు, కళ్ళు ఎర్రగైపోయినా. అది హిట్ అన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేదు హిట్. ఫ్యామిలీ అని అలాంటి ఇలాంటి సీన్లే వల్ల లేవు, అలాంటి సీన్లు ఆశిస్తే రాకూడదు సినిమా.